రాష్ట్రంలోని జర్నలిస్టులు గ్రామీణ పట్టణ స్ట్రింగర్లు ఫోటో వీడియో జర్నలిస్టులను ఒక కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా డిమాండ్ చేశారు. పత్రికలకు జర్నలిస్టులు కళ్ళు చెవుల వంటి వారని, కరోనాపై ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంలో జర్నలిస్టులు సైనికులుగా పనిచేస్తున్నారన్నారు. అయితే జర్నలిస్టుల రక్షణ కోసం వారికి మాస్కులు, శానిటేషన్ కిట్లు, నిత్యావసర సరుకులు సమకూర్చాల్సి ఉంది. మీడియా సభ్యులు, విలేకరులు, స్ట్రింగర్ల కుటుంబాల బాగోగులను గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని ప్రతి పాత్రికేయునికి విపత్తు నిధి కింద 10,000 రూపాయల చొప్పున యాజమాన్యాలతో ఇప్పించేందుకు కార్మిక శాఖ ద్వారా చొరవ తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాషం భాస్కర్లు పాల్గొన్నారు. సూచనలు ఇస్తూ ఎక్కడైతే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్నారో వారి వద్దకు వెళ్ళి వారి క్షేమ సమాచారం, వారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు అందజేస్తూ సైనికుల్లా పనిచేస్తున్న యావత్తు తెలంగాణ 20,000 మంది జర్నలిస్టుల ప్రాణాలు ఈరోజు ప్రమాద స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ నేతృత్వంలోని జర్నలిస్టులంతా కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ఆయన పిలుపుని అందుకొని ప్రతి జర్నలిస్ట్ ఈ యుద్ధంలో పాల్పంచుకుంటున్నారు. సో ఈ యుద్ధంలో పాల్పంచుకుంటున్న ప్రతి జర్నలిస్టుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విపత్తు నిధుల కింద నిధులు కేటాయించి ప్రతి జర్నలిస్టుకు రక్షణకై రక్షణ కిట్టులు, అలాగే ఇంటి అద్దె చెల్లించలేని దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ జర్నలిస్టు మిత్రులకు ఇంటి కిరాయి కట్టే పరిస్థితి లేదు. అఫ్కోర్స్ మాలాంటి కొంతమందికి కాకపోవచ్చు, కానీ మోర్ దెన్ 60% జర్నలిస్టులు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. యాజమాన్యాల వ్యవహార శైలితో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్ద మనసు చేసుకొని తెలంగాణ జర్నలిస్టులందరికీ విపత్తు నిధుల కింద నిధులు కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన జర్నలిస్టు హెల్త్ స్కీమ్లో జర్నలిస్టులను కూడా చేర్చాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున, అలాగే టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో పోలీస్ సిబ్బంది, ఆరోగ్య శాఖ, వైద్యశాఖ, మున్సిపల్ సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు, వారికి అభినందనలు అని చెప్పి పోస్ట్ చేస్తున్నారు. ఎస్, మేము కూడా వారికి అభినందనలు చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం, వారి వెంట మేము ఉంటాం. వారు చేస్తున్న ప్రతి పనిని ప్రపంచానికి చూపిస్తున్నది ప్రాణాలను పరంగా పెట్టి జర్నలిస్టు సోదరులే అనే విషయాన్ని గుర్తించాలి. దయచేసి మా సేవలను కూడా కొనియాడితే మాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఇది మా విజ్ఞప్తి అనుకోవచ్చు. అలాగే స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అనే నినాదాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాలని మరోసారి కోరుతూ, జర్నలిస్టు సోదరులకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, వారికి ఆర్థిక సహాయం అందియాలి, అలాగే రక్షణ కిట్టును అందించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచర మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టి కవరేజీ కోసం వెళ్ళి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వివరిస్తున్న జర్నలిస్ట్ సోదరుల ప్రాణం ప్రమాద స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 4-5 జర్నలిస్టులకు ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడం నిజంగా బాధాకరం. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులంతా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది జర్నలిస్టుల రక్షణ కోసం విపత్తు నిధుల నుండి నిధులు కేటాయించి
దుర్భర జీవితాలను గడుపుతున్న జర్నలిస్టు సోదరులను ఆదుకోవాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతున్నాం. అలాగే మీడియా పట్ల ఎక్కడైతే ఆంక్షలు విధిస్తున్నారో దయచేసి మీడియా మిత్రులు వారి కుటుంబం కోసమో వారి బంధువుల కోసమో చేస్తున్న పని కాదు, ప్రతి ఒక్కరూ మీడియాకు సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాం, దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నాం.